వెల్కమ్ టు నైన్ వైబ్స్ బ్రహ్మానందం ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ఈయన తన నటనతో మరీ ముఖ్యంగా తన ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ను తెగనవ్వించారు ఆయన పాత్రలతో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎన్నో మీన్స్ సందడి చేస్తున్నాయి అయితే ఈ మధ్యలో ఎక్కువగా తెరపై కనిపించట్లేదు దడపా సినిమాలు చేస్తున్నారు అయితే తెరపై కొన్ని కాంబినేషన్లు ఎంతో ప్రత్యేకం అలాంటి వాటిలోని బ్రహ్మానందం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో కూడా ఒకటి త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాల్లో దాదాపుగా బ్రహ్మానందం ఏదో ఒక పాత్రలో కనిపించి సందడి చేస్తుంటారు త్రివిక్రమ్ సినిమాల్లో బ్రహ్మి టైమింగ్ కామెడీకి ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది అతడు సినిమా నుంచి మనం గమనిస్తే ఆ చిత్రంలో చీటికి మాటికి అత్తారింటికి వచ్చే అల్లుడిగా మావయ్య ముందు పిల్లిలా పెళ్ళా ముందు పుల్లిలా ఆయన చేసే కామెడీ టైమింగ్ ను తెగనవ్విస్తుంది సోషల్ మీడియాలోనూ ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ వాడుతూనే ఉంటారు జల్సాలో కానిస్టేబుల్ పాత్రలో ఆయన పవన్తో చేసే కామెడీ తెగ నవ్వి తప్పిస్తుంది ఇక ఖలేజా జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా అంతే అవన్నీ ఇప్పటికీ చూస్తే చూడాలనిపిస్తుంది అయితే కొన్నేళ్ల నుంచి బ్రహ్మి త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించట్లేదు ఆ అజ్ఞాతవాసి అరవింద సమేత చిత్రాలలో ఆయన పాత్రే లేదు అలా వైకుంఠపురంలో సినిమాలోని రాములో రాములో పాటలు అలా ఓసారి తడుక్కున మెరిసి వెళ్ళిపోతారు అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో బ్రహ్మానందం సందడి చేయబోతున్నారని తెలిసింది అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ మార్పులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది ఈ స్క్రిప్ట్ మార్పుల్లో భాగంగానే మహేష్ బాబు బ్రహ్మికి ఓ పాత్ర క్రియేట్ చేయాలని సూచించారట అందుకని త్రివిక్రమ్ బ్రహ్మి కోసం ఓ పాత్ర డిజైన్ చేశారట మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఇది ఇన్సైడ్ టాక్ ఇకపోతే గత కొద్ది కాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బ్రహ్మి రంగమాతండలో ఎప్పుడు చేయని ఓ సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్ర చేసి విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నారు అలాగే ఇప్పుడు తరుణ్ భాస్కర్ క్రీడా కోలాలోనూ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి